हाय फ्रेंड्स, वेलकम बैक टू मनी लोकल रेडर। अंड इवाल मन टापिक तिरुपति लो उन्नटुवंटि गोविंदराज स्वामी वारी विग्रहं गुरिंचि। नेनु अडिगे मूडु क्वेश्चन लो ए ओक्क क्वेश्चन मीकु तेलुसुन्ना कूडा ई वीडियोनि इक्कडिके स्किप चेसि वदिलेसि वेल्लिपोवच्चु। सो फस्ट क्वेश्चन, गोविंदराज स्वामी विग्रहानिकि मुंदु आ देवस्थानंलो ए देवुडि विग्रहं पूजिंचेवारु? सेकंड क्वेश्चन, इन्नि संवत्सरालु कनिपिंचिन विग्रहं तर्वात एला कनिपिंचिंदि, अदि एक्कड उंदि? थर्ड क्वेश्चन, कोन्नि संवत्सरालु कनिपिंचिन विग्रहं असलु ఆ విగ్రహాన్ని కనిపెట్టింది ఎవరు? దశాతారంలో చూపించినటువంటి విగ్రహం సముద్రంలో పడేస్తే ఆ విగ్రహం తిరుపతి వరకు తీసుకుని వచ్చి ఆ విగ్రహానికి పూజలు దాని పనికిరాదని చెప్పి ఆ విగ్రహం ప్రదేశంలో పెట్టారు. ఆ యొక్క విగ్రహానికి ప్రతిరూపంగా మరో విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క దేవస్థానంలో నిర్మించారు. అంతవరకు ఆ దేవస్థానంలో ఏ దేవుడు పూజలందుకుంటున్నాడు మీకు తెలుసా? సో ఇప్పుడు ఆ విషయాన్ని మీకు తెలియజేస్తాను. గోవిందరాజస్వామి వారి విగ్రహం తిరుపతి రవిశేషం నుండి సమీపంలో ఉన్న కోనేటి గట్టున ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో గోవిందరాజస్వామి వారి విగ్రహం ప్రతిష్ఠించారు. ఈ ఆలయానికి అతిపెద్ద గాలిగోపురం ఉంది. లోపలికి వెళ్ళిన వెంటనే ప్రధాన గాలిగోపురం ఉంటుంది. దాని తర్వాత సింహద్వారం ఉంటుంది. సింహద్వారం ఎదురుగా ఉన్న ఆలయంలో గోవిందరాజస్వామి వారి విగ్రహం ఉండదు. ఉత్తరం వైపు దేవాలయంలో గోవిందరాజస్వామి వారి విగ్రహం ఉంటుంది. దక్షిణ వైపు దేవాలయంలో ఆండాల్ అమ్మవారు కనిపిస్తారు. మరి మధ్యలో ఉన్న ఆలయంలో ఏ దేవుడు ఉన్నాడు? అసలు ఆలయం గోవిందరాజస్వామి వారికి కట్టించిన ఆలయమా? కాదు, గోవిందరాజస్వామి వారి విగ్రహాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. అంటే అప్పటికే ఈ ఆలయం నిర్మించి ఉంది. అంటే ఈ ఆలయంలో ఏ దేవుడి విగ్రహం పూజించేవారు? కొన్ని సంవత్సరాల క్రితం మత కలహాల వల్ల విగ్రహాలని ధ్వంసం చేసే సందర్భంలో విగ్రహాన్ని ఎక్కడ ధ్వంసం చేస్తారన్న భయంతో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గుడిలోనే ఆ యొక్క విగ్రహాన్ని ఒక గోడ నిర్మాణం ఏర్పాటు చేసి ఆ విగ్రహాన్ని లోపలే ఉంచేశారు. అది కొద్ది సంవత్సరాలుగా ఎవరికీ తెలియలేదు. ఆ విషయం గురించి మనం తెలుసుకోవాలంటే ఒక ప్రధాన వ్యక్తి గురించి తెలుసుకోవాలి. అతనే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పివిఆర్కే ప్రసాద్ గారు. ఇతని వల్లే సింహద్వారం ఎదురుగా ఉన్న ఆలయంలో ఏ దేవుడి విగ్రహం ఉన్నిందో తెలిసింది. ఇతను ఈ ఆలయంలో పనిచేసే సమయంలో ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. అది ఏమిటంటే, సింహద్వారం ఎదురుగా ఉన్న ఆలయం ఎందుకు ఖాళీగా ఉంది అని ఆలోచించి సమీపంలో ఉన్న పూజారులను అందరినీ ఆరా తీశాడు. కానీ వారు చెప్పిన సమాధానం సరిగ్గా లేదు. అతని గుడి ముందు నుండి గుడి వెనుకకు వెళ్ళి పరిశీలించాడు. అతనికి ఒక విషయం అర్థమైంది. గుడిలో కొంత భాగం స్థలం ఉన్నట్లుగా అతనికి అనిపించింది. ఆ గోడను పగలగొట్టి ఏముందో చూడాలని అనుకున్నాడు. ప్రతి పూజారిని పిలిపించి ఆ గోడను పగలగొట్టించాడు. అద్భుతమైన పార్థసారథి స్వామివారి విగ్రహంతో పాటు రుక్మిణీదేవి మరియు సత్యభామాదేవి విగ్రహం కనిపించింది. సో మనం అనుకున్నట్టు అది గోవిందరాజస్వామివారి దేవస్థానం అయితే కాదు, పార్థసారథి స్వామివారి దేవస్థానం. ఇప్పటికీ ఆ హిస్టరీ ముగిసిందనమాట. ఈ గుడి యొక్క ప్రవేశ ద్వారము అద్భుతమైన శిల్పకళలతో నిర్మించబడినది. ఇప్పుడు మనం చూస్తున్నది ఆ గుడి యొక్క ప్రవేశ ద్వారము. ఈ గుడి ఎప్పుడూ భక్తులతో కిలకిలలాడుతుంటుంది. ఇది గోవిందరాజస్వామి వారి విగ్రహం. ఇది ఆండాల్ అమ్మవారి విగ్రహం. సో పార్థసారథి స్వామివారి దేవస్థానంలోకి గోవిందరాజ స్వామివారి విగ్రహాన్ని ఎలా వచ్చింది, ఎవరు తీసుకుని వచ్చారు, పార్ట్ 2లో తెలుసుకుందాం.